ओम श्री गुभ्यो नम दैवक्तिम्दारा दैवभाषाध्ययन कार्यक्रम सभीभ्य सदर्शकमश्य शुभस्वागत भारती तृतीय पुस्तक तृतीय पाठ्यांशे कच्चि सर्ग इति पाठ्यांशे अदशोक तथा చతుర్దశ శ్లోకస్య అధ్యయనం కరవామహాయి దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా దేవభాష అధ్యయనం చేస్తున్నటువంటి సందర్శక మహాశివులకు శుభస్వాగతం ఇవాడ సంస్కృత భారతీయ తృతీయ పుస్తకం పూర్వభాగంలో కచ్చిత్ సర్గ అనే తృతీయ పాఠ్యాంశంలో పదమూడు పద్నాలుగు శ్లోకాలకు ఉన్న విష విశేషమైన వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం నిన్నటి వరకు పన్నెండవ శ్లోకం వరకు పూర్తయ్యాయి ముందుగా కవిత్రయానికి నమస్కారం చేసి తర్వాత పాఠంలో ప్రవేశిద్దాం పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం పాణిని మహర్షికి పతంజలి మహర్షికి వరరుచి మహర్షికి నమస్కారం చేస్తూ వారి యొక్క అనుగ్రహం పొందుదాం ఇప్పుడు పదమూడవ శ్లోకం కచ్చిన్నతర్కైర్యుక్ ఏచాప్యపరికీర్తిత వాచ్యై బుధ్యతే తాత మంత్రిణం మంత్రితం కచ్చిన్నతర్కైర్యుక్త ఏచాప్యపరి ఏచాప్యపరికీర్తిత వామాచ్యై బుధ్యతే తాత మంత్రితం ఈ శ్లోకంలో రాజధర్మాలను ఉపదేశిస్తున్నారు శ్రీరామచంద్ర ప్రభు మంత్రులతో మంత్రులతో చేసేటటువంటి ఆలోచనలను అంటే మంత్రాలోచనలను ఇతరులెవరూ గ్రహించడానికి అవకాశం ఉండకూడదు ఇవ్వకూడదు అనే ఒక విశేషమైన భావన ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది ఖచ్చిన్నతర్కై యుక్త త్వయా వా తవ వా అమాత్యై బుధ్యతే తాత మంత్రితం ఇదనీ పదవి భాగం కచ్చిత్ ప్రథమం ద్వితీయం తర్క తృతీయం చతుర్థం వా పంచమం ఏ షం చెష్టమం అపరికీర్తితం యా దశమం ద్వాదశం వా త్రయోదశం అమాఖ్యై

सचित न तर्कैहि उक्तिया वा ए च अभि अपरिगेतुताह त्वया वा तव वा अमात्यैहि बुध्यते तात ता मन्त्रितं पुनः परिसीर्य परिगणयमह खचित् प्रथमं न द्वितीयं तर्कैहि तृतीयं उक्तिया चतुर्थं वा पंचमं

సప్తదశపది అ్లోక అనంతరం అన్వయక్రమ అన్వయక్రమ తాత సంబోధనైతే ముందుకు రావాలి తయ అమాఖ్యై వా మంత్రి తర్కై యుక్తర్కై వా అపరికీర్తితా అపరికీర్తితాన్ నుధ్యే కచ్చిత్ నుధ్యే కచ్చిన్న బుధ్యతే ఇతరులెవరూ తెలుసుకోవడం లేదు కదా నుచ్యతే తెలుసుకోబోటం లేదు కదా పునః పరిశీలయా తాత వా तवा अमात्येहि वा मन्त्रितं मन्त्रितं विषयं इति उच्चारम् मन्त्रितं विषयं तर्कैहि वा युक्य वा ए च अपि ए च अपि अपरिकीर्त्यतः ए च अपि अपरिकीर्त्यतः ए च अपि अपरिकीर्त्यतः न बुध्यते ఇదాని పదార్థోక్తి తాత నాయన త్వయావా నీ చేతను కానీ నువ్వు చెప్పిన విషయాలు కానీ నువ్వు మాట్లాడిన విషయాలు కానీ అని అర్థం నీ నీ చేత నీ చేత చెప్పబడినవి కానీ తవ అమాఖ్యర్వా నీ మంత్రుల చేత కానీ నువ్వు చెప్పినవి లేదా నీ మంత్రులు చెప్పినవి ఏమిటవి చెప్పినవి మంత్రి తమ్ మంత్రితం మంత్రాంగము సమాలోచన చేయబడిన విశేషమైన సమాచారం ఆ విశేషమైన సమాచారం ఏదైతే ఉన్నదో అది తర్కైహి వా ఊహించుట చేత కానీ అంటే కొంతమంది ఊహిస్తుంటారు ఇలా అయి ఉండొచ్చు కదా ఇలా మంత్రాంగం ఇలా అయ్యుండొచ్చు కదా ఆ విషయం ఇలా అవి ఉండొచ్చు అవుతుంది కదా దీని గురించి ఆలోచించుంటారు అని ఊహిస్తుంటారు అలా అటువంటి తర్కముల చేత కానీ ఊహల చేత కానీ యుక్త్యావా యుక్తి అంటే ఉపాయం కొంతమంది ఉపాయంగా ఇంకొక విషయం తెలుసుకుందా ఆ విషయం ద్వారా ఈ విషయాన్ని ఊహిస్తుంటారు అది యు యుక్తి ఉపాయం యుక్తియావా ఉపాయం చేత కానీ ఏ చాపి అపరికీర్తిత ఏ అపి అపరికీర్తిత ఏవైతే చెప్పబడని విషయాలు ఉన్నాయో కొన్నిటిని ఆలోచన గురించి ఆలోచించారు కొన్నిటిని కొన్నిటిని గురించి ఇంకా వాళ్ళు వివరించలేదు సమాచ సమాలోచన ఇంకా పూర్తిగా వాటి గురించి చేయలేదు అటువంటి విషయాలు కూడా ఖచ్చితబుధ్యతే గ్రహించబోటం లేదు కదా తెలుసుకోబోటం లేదు కదా ఎవరి చేత పార్థివై ఇతర రాజుల చేత పునః పరిశీలయా తాత త్వయా వా తవ నీ చేతను కానీ నీ అమాత్యుల చేతను కానీ మంత్రితం ఆలోచింపబడిన విషయము తర్కై వా ఊహించుల చేత కానీ ఊహలచేత కానీ యుక్త్యా వా ఉపాయం చేత కానీ ఏ చ అపి ఏవైతే అపరికీర్తిత చెప్పబడలేదో అంటే మీ నీవు కానీ నీ మంత్రులు కానీ ఎవరికి ఏ విషయాలు చెప్పలేదు అది ఎక్కడ అర్థం మీరు మీ సమాలోచనలను మీ మనసులోనే ఉంచుకున్నారు మీ మధ్యనే ఉంచారు రహస్యంగా చెప్పలేదు అది ఆ విషయం చెప్పబడలేదు అలాంటి విషయాలన్నీ కూడా నా బుద్ధ్యతే గ్రహించబడటం లేదు కదా కైహి పార్థివైహి రాజుల చేత గ్రహించబడటం లేదు కదా అది విశేషం ఆకాంక్ష ఇక్కడ బుద్ధ్యతే అనేది ఆత్మనేపది ధాతురూపం బుద్ధ్యతే కై పార్థివైహి అది అధ్యాహారం ఇంతకుముందు పదంలో ఉన్నది

ఊహించుట చేత ఊహల చేత పునఃకయా ఇంకా దేనిచేత యుక్త్యా యుక్త్యా నా బుధ్యతే ఆకాంక్ష మళ్ళీ చూద్దాం నబుధ్యతే తెలుసుకోబోట లేదు కదా నబుధ్యతే తెలుసుకోబోట లేదు కదా కిం నబుధ్యతే మంత్రితం నబుధ్యతే మంత్రంతో ఆలోచన చేయబడిన సమాలోచన చేయబడినటువంటి సమాలోచించబడిన విషయము కయా ఎవరి చేత సమాలోచించబడింది మంత్రితం కయా మంత్రితం కేన కేనా ఎవరి చేత త్వయా నీచేత వా పునః కై ఇంకా ఎవరి చేత తవ అమాచైర్వా నీ చేతను విషయా కే సంతి ఏమిటో విషయాలు అపరికీర్తితా ేచ అపరికీర్తితాయి తర్కై నుచ్యతే కచ్చిత్ యుక్ వాచ్యత కచ్చిత్ ఓహలచేతనుగాని ఉపాయం చేతనుగాని తిరుచుకోబట్టు లేదు కదా ఇదనీ శబ్దరు కచ్చిత్ అవ్యయం నా తర్కై తర్కశశబ్ద అకారాంత తృతీయ

यौ, ये शब्दा सर्वनाम शब्दा प्रथमा बहुचनाता हा यहाँ ये यहाँ याव ये च अभियों अपि अभियों आपरिकीर्ति तो आह आपरिकीर्ति तो आह आपरिकीर्तु आपरिकीर्ति ता प्रथमा बहुचनाता राम शब्दों तो आप आपरिकीर्ति ता त्वया दकारात युष्मब्द तृतीय एकवचना त्वया युवाभ्या युष्मा वा अव्यय तव दकारात युष्मब्द षष्ठी एकवचना तव ते युवो वाम युष्माक वहा वा, वा अव्यय अमात्य अमाशब्द अकारात पुंलिंग तृतीय बहुवचनाशब्द अम्याभ्या अत्य उच्यते उच्य से आत्मनेपदी वर्तमें लट् प्रथम पुरुष एक बुध्यते बुध अवगम बुध अवगमने तो बुध अवगमने బుధ అనే ధాతువు అవగమనే తెలుసుకున్నట్టు ఎందు అని అర్థం ఆ బుధ అనే ధాతువు యొక్క ఆత్మనేపద వర్తమానే లట్ ప్రథమ పురుష ఏకవచన రూపం ఇది బుధ్యతే బుధ్యేతే బుధ్యంతే వర్తతే వర్తయితే వర్తంతే ఆ విధంగానే బుధ్యతే బుధ్యేతే బుధ్యంతే అని చెప్పాలి తాత తాతశబ్ద అకారాంత పుంలింగ సంబోధనప్రథమా ఏకవచనా రామశబ్దోత్ హే తాత తాత హే తాత మంత్రి మంత్రశబ్దారాంత పుంలింగవచనా రామశబ్దోత్ మంత్రి మంత్రౌ మంత్రిత్యాన్ ఇని శ్లోకత్పర్యం పుట్ సంఖ్య ముప్పై చివర వాక్ వాక్యం ఉంది తర్వాత ముప్పై ఒకటో పై భాగంలో ఉన్నది వత్స అంటే నాయన నీవు కానీ నీ మంత్రులు కానీ ఆలోచించిన ఆలోచనలను ఇతరులు ఊహల చేయ కానీ యుక్తి చేయ కానీ ఇంగితముల చేయ కానీ అంటే మనోభావాలను బట్టి కానీ తెలుసుకొనటం లేదు కదా ఆ విధంగా జాగ్రత్తగా సమాలోచనలను దాచిపెడుతున్నారు కదా రహస్యంగా ఉంచుతున్నారు కదా అనే విశేషం కచ్చిన్నతర్కైర్యుక్ ఏ తవ వాచ్యై బుధ్యతే తాత మంత్రిణం అనంతరం చతుర్దశ సహస్రాత్ మూర్ఖానాం ఏకమిసిసి పండితం

ఒక విశేషమైన రాజధర్మాన్ని శ్రీరామచంద్ర ప్రభు చెప్తున్నాడు భారతుడికి రాజ్యంలో మంత్రాలోచనకు ఎటువంటి వాళ్ళని నియమించుకోవాలి ఆ విశేషాన్ని చెప్తున్నారు ఎటువంటి జ్ఞానులను నియమించుకోవాలి అనే విషయాన్ని ఇదానీ పదవి భాగం కచ్చిత్ ప్రథమం సహస్రాత్ ద్వితీయం మూర్ఖాణం తృతీయం ఏకం చతుర్థం

ఇచ్చసి పంచమం పండితం షం పండిత సప్తమం హి అష్టమం అర్ధకృచ్చ్రేషు నవమం కృయాత్ దశమం నిశ్రేయసం ఏకాదశం మహత్ ద్వాదశం ద్వాదశపదీ అయ్య శ్లోక అనంతరం అన్వయక్రమ మూర్ఖాణం సహస్రాత్కం పండితం ఇచ్చసి కచ్చిత్

పండితుల వారి యొక్క పండితుల యొక్క విశేషాన్ని చెప్తున్నారు మూర్ఖాణం సహస్రాత్ ఏకం పండితం ఇచ్చసి కచ్చిత్ ఇది ఒక అంశం ద్వితీయ అంశం ఏమిటి అర్థకృచ్చు పండిత మహత్ నిశ్రేయసం కుర్యాత్ ఇదనీ పదార్థోక్తి మూర్ఖాణం మూర్ఖుల యొక్క సహస్రాత్ సహస్రము కంటే ఒక వెయ్యి మందిని వెయ్యి మంది మూర్ఖుల్ని నియమించుకోవడం కంటే ఏకం పండితం ఒక్క జ్ఞానిని ఒక్క పండితుణ్ణి ఇచ్చసి ఖర్చుత్ ఇచ్చసి ఖర్చుత్ కోరుతున్నావు కదా అలాంటి వాడినే నువ్వు నియమించాలి అలాంటి వాడినే కోరుకోవాలి రాజ్యాంగంలోకి రాజ్యాంగ సభలోకి శాసన పరిషత్తులోకి శాసనసభలోకి ఒక శాసనాన్ని వాళ్ళు నిర్ణయిస్తున్నారంటే అందులో విచక్షణ జ్ఞానం కలిగినటువంటి సభ్యులు మాత్రమే పాల్గొనాలి వాళ్ళందరూ జ్ఞానులై ఉండాలి పండితులై ఉండాలి అప్పుడే వాళ్ళు ప్రజాహిత కార్యక్రమాలను నిర్ణయించగలరు అది ఒక అది విశేషమైన రాజ్యాంగ రహస్యం వెయ్యి మంది తిరుగుతు పెట్టుకోవడం కంటే ఒక్క జ్ఞాని చాలు ఒక పండితుడు చాలు వాణ్ణి నువ్వు కోరుతున్నావా వాణ్ణే నియమించుకున్నావా ఏమిటి కారణం అర్ధకృచ్రేషు అర్ధకృచ్ పండితః పండిత మహతు నిశ్రేయసం కురియా ఆర్థిక పరములైన సంకటములు వచ్చినప్పుడు ఆర్థిక పరములైన సమస్యలు వచ్చినప్పుడు పండిత పండితుడు మహత్ నిశ్రేయసం గొప్ప ఉపకారాన్ని కురియాత్తు చేస్తాడు ఆర్థికపర సంకటములు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు రాజ్యాంగంలో అనేక సమస్యలు వస్తుంటాయి రాజకీయ కార్యకలాపాల్లో అటువంటప్పుడు పండితుడైన వాడు తన పాండిత్యంతో విచక్షణ జ్ఞానంతో తన జ్ఞానంతో అద్భుతంగా పరిష్కరించేస్తాడు సమస్యలను పైగా నిశ్రేయసం కుర్యాత్తు నిస్ శ్రేయస్సు అంటే శుభం అంటే నితరాం శ్రేయ మిక్కిలి అధికమైన శ్రేయస్సు బాగా ఉపకారం చేస్తాడు రాజుకు రాజ్యానికి ఉపకారం కలిగించే విషయాలనే అతను చెప్తాడు అది విశేషం ఇక్కడ పునః పరిశీలియా మూర్ఖానాం సహస్రాత్ మూర్ఖుల యొక్క సహస్రము కంటే ఏకం పండితం ఇచ్చసి ఖచ్చితు ఒక్క పండితుణ్ణి కోరుతున్నావు కదా అర్ధకృత్ ఆర్థిక పరములైన కష్టములు వచ్చినప్పుడు సమస్యలు కలిగినప్పుడు పండిత పండితుడు మహత్తు నిశ్రేయసం గొప్ప శుభమును గొప్ప క్షేమమును కురియాత్ చేస్తాడు ఇప్పుడు ఇక్కడ ప్రథమార్థంలో శ్లోక ప్రథమార్థంలో ప్రథమార్థంలో ఇచ్చేసి ధాతు ఉంది పరస్మైపతి ద్వితీయార్థంలో కురియాత్ అది ధాతురూపం ఇప్పుడు ఆకాంక్ష ప్రథమార్థంలో ఇచ్చసితో పెట్టాలి ఇచ్చసి కమ్ ఇచ్చసి పండితం ఇచ్చసి కస్మాత్ సహస్రాత్ కేశాం మూర్ఖానాం ఇచ్చసి ఇచ్చసి ఖచ్చిత్ కోరుతున్నావు కదా ఇచ్చసి ఖచ్చిత్ కోరుతున్నావు కదా కం ఎవరిని పండితం పండితుణ్ణి తస్మాత్ దేనికంటే సహస్రాత్ వెయ్యి మంది కంటే కేశాం ఎవరి యొక్క మూర్ఖాణం మూర్ఖుల యొక్క అనంతరం కురియాత్ చేస్తాడు చేవలెను కురియాత్ కహ కురియాత్ పండిత కిం కురియాత్ మహత్ కురియాత్ కిం కురియాత్ శ్రేయసం కురియాత్ నిశ్రేయసం కురియాత్ కిం కుర్యాత్తు ఏం చేయాలి ఏం చేస్తాడు తను పండిత కిం కురియాత్ పండితుడు ఏం చేస్తాడు నిశ్రేయసం కుర్యాత్ అధికమైన శ్రేయస్సును చేస్తాడు కథంభూతం ఎటువంటిది అది మహత్ చాలా గొప్పది కేషు అర్ధకృచ్ వేటి ఎందు ఆర్థిక సమస్య లేర్థిక సంకటం లేనఃపరిశీలయామ ఇచ్చసి ఇచ్చసి ఖచ్చిత్ ఇచ్చసి ఖచ్చిత్ కోరుతున్నావు కదా కం ఎవరిని పండితం పండితుణ్ణి కస్మాత్ దేనికంటే సహస్రాత్ వెయ్యి మంది కంటే కేశాం ఎవరి యొక్క మూర్ఖానాం మూర్ఖుల యొక్క అనంతరం ద్వితీయార్థంలో కుర్యాత్ చేయవలను కహ కుర్యాత్ ఎవరు చేయాలి పండిత కిం కుర్యాత్ ఏం చేయాలి నిశ్రేయసం గొప్పశుభమను కథం భోతం ఎటువంటి దది మహత్ చాలా గొప్పది కూు ఎటువంటి వేటుయందు అర్ధకృచ్ ఇదనీ శబ్దరు సమాస కచ్చిత్ అవ్యయం సహస్రాత్ పంచే ఏకవచనా రామశబ్దవత్ సహస్రాత్ సహస్రాభ్యాం సహస్రేభ్య మూర్ఖాణం మూర్ఖశబ్ద అకారాంత షష్ఠీ బహువచనా రామశబ్దవత్ मुर्खसिया मुर्खयो हो मुर्खार्नाम एकम एकम निच्छे को चिनाते सब्दा दूसरे एकम इच्छेसी परस्मै वर्तमान एलेट मध्यम पुरुष से एको चिनाता हा इच्छेसी पंडित सब्दा अकारांतपुमलंगा दूसरे को चिनाता రామశబ్దోత్ పండిత పండిత పండి పండిత పండితశబ్దారాంతఃపుంంగ ప్రథమైకవచనా రామశబ్దోత్ పండిత పండిత పండితా హి అవ్యయం హి అవ్యయం అర్ధకృ్రేషు అర్ధకృచ్ అర్ధకృచ్ శబ్ద అకారాంతపుం సప్తమీ బహువచనా రామశబ్దోత్ అర్ధకృచ్ అర్ధకృచ్ आर्थक कुरुचरेयो हो, आर्थक विधिलिंग कुरियात, कुरियात विधिलिंगं प्रथम बुर्शा ऐकोचनाता हा, कुरियात, कुरियास्ताम, कुरियात, कुरियाताम, कुरियो हो, कुरियात, कुरियाताम, कुरियो, कुरियास्ताम, कुरियो, निश्रेयसम, निश्रेयसस शब्दा, निश्रेयस शब्दा, सकाराता द्वितीय कोचनाता हा, निश्रेयसम, न నిశ్రేసం నిశ్రేసో నిశ్రేసాన్ అనంతరం మహత్ మహత్ శబ్ద తకారంత నపుంసకంగా ద్వితీయకి వచ్చిన మహత్ మహతి మహంతి మహత్ మహతి మహంతి ఇదనీ శ్లోకస్య తాత్పర్యం నాయన వేల కొద్దీ మూర్ఖుల కంటే ఒక్క పండితుడు నువ్వు కోరుతూ ఉండాలి ఎందుకంటే పండితుడు ఆర్థిక సంకటములు వచ్చినప్పుడు ఎంతో శుభాన్ని కలగజేస్తాడు క్షేమాన్ని కలగజేస్తాడు సమస్యలను బాగా పరిష్కరిస్తాడు కచ్చిత్సహస్రాత్ మూర్ఖానాం ఏకమిచ్చసి పండిత పండితోహ్యర్థకృ్రేషు కురయాశ్రేయసమ్మహత్ పునర్మిలా ఆగామి కార్యక్రమే పంచదశ అధ్యయన కార్యక్రమే दिव्याम् भव्याम् सुबोधां च शुद्धां अर्थप्रदायिनीं जननेम बहुवाषाणां वन्दे गिरवाणा भारती स्वस्ति